కుంభరాశి గురించి చెప్తాం. ద్వాదశ రాశుల్లో కుంభరాశి గురించి జులై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కుంభరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి మెయిన్గా లగ్నాధిపతి బాగున్నాడు కాబట్టి ఆయుష్ స్థానం కానీ హెల్త్ పరంగా కానీ ఇప్పుడు దాకా కూడా మీరు ఇబ్బంది పడుతుంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కుంభరాశి వారికి మెయిన్గా ఏదో ఇప్పుడు దాకా కూడా నెత్తి మీద కొండంత నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్న భారాలు ఏదైతే ఉన్నాయో ఆ భారాల విషయంలో కొంత మార్పు అనేది వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే పైన నెత్తి మీద పెట్టుకొని కొండని ఎట్ట నడుస్తున్నావు అని బాధ భయం, అంటే ఏ పని కావడం లేదు, మేము ఇంతేనా, మా పరిస్థితి ఇంతేనా, మేము ఇంతే కదా అనే ఫీలింగ్ మీకు ఏదైతే ఉందో కుంభరాశి వారికి ఆ ఫీలింగ్ నుంచి తప్పుకునే టైం స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఆ ప్రయత్నాల్లో అనుకూలంగా చేసుకోగలిగితే మాత్రం మీ జీవితం జెట్ స్పీడ్లో వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కుంభరాశి వారికి మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ ఉందా అంటే ఈ గ్రహజాతక ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఇబ్బంది కలిగించే ప్రియుడు సప్తమ కేతు ఉన్నాడు కాబట్టి వివాహపరమైన ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అని చెప్తాను. వివాహపరంగా సక్సెస్ అయితే లేదు, మీరు ఇష్టపడ్డ అమ్మాయితో కూడా రిలేషన్ కొంచెం దెబ్బతినే అవకాశం కలిగి ఉంటారు, లేదు వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం వైవాహికులు మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత దశమ స్థానం అంటే వృత్తిపర విషయాల్లో బెటర్మెంట్ ఉందా లేదా అంటే మాత్రం ఎక్కువగా ఇండస్ట్రీ సంబంధించిన విషయాల్లో కానీ అంటే సినిమా కానీ మీడియా రంగంలో కానీ ఇండస్ట్రీ సంబంధించిన కళా సంతృప్తుల్లో ఎవరైతే ఉన్నారో వారికి కొత్తగా ఏదైనా మార్పులు జరగడానికి అవకాశం ఉంది. అంటే కొత్తగా మార్పులు అంటే మీన్స్ వాళ్ళు ఏదో చేద్దాం, వాళ్ళ యొక్క ఆలోచనలు కొత్తగా తీసుకువెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత కుదిరి బాగున్నాడు కాబట్టి టెక్నికల్ ప్రొఫెషన్స్ ఏదైనా చేసుకున్నా బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తల్లి స్థానంతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. సోదరి సోదరులతో రిలేషన్ చిన్న అప్పడం ఉన్నా కూడా వాళ్ళతో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే సోదరి స్థానంతో ఏంట్రా నువ్వు ఏం చేయట్లేదు లేకపోతే ఇంకోటి చేయట్లేదు అన్న ఫీలింగ్, అంటే సొంత అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళతో ఏదో విధమైన డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ డిస్టర్బెన్స్ ఉన్నాయి కూడా ఎక్కువ కాలం మీకు తెలియదు. దశమలో కుజుడు ఉన్నాడు కాబట్టి టెక్నికల్గా సాఫ్ట్వేర్ రంగంలో వారికి మిర్చి యంత్రాలు మిషనరీ భూమి లాంటి వ్యాపారస్తులకి మాత్రం మంచి అనుకూలమైన కాలం. స్థిరాస్తి ప్రయత్నాలు స్థిరాస్తి కొనందాం స్థిరాస్తి పరంగా అధ్యర్థం ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భాగ్యాధిపతి శుక్రుడు బాగున్నాడు కాబట్టి షడన్గా మీకు ధనాన్ని అందించే అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మెయిన్గా 4వ తారీఖు ఉదయం 10:52 నుంచి 10:52 నుంచి మా వీరికి సంబంధించినంతవరకు కూడా 11వ తారీఖు అంటే 11వ తారీఖు 2:52 తక్కువ మిక్కిలి సంతోషమైన కాలం. ఈ టైంలో మాత్రం సాధ్యమైనంత వరకు కూడా మీరు ఏదైతే చేద్దాం, ఎవరితో అయినా మాట్లాడదాం, లేకపోతే ఇలాంటి ప్రయత్నాలు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో కుంభరాశి వారు ఆ టైంలో చేసుకుంటే మంచి మిక్కిలి సంతోషంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.